హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒంటెలకు ఉన్న మూడవ కనురెప్ప గురించి చెప్పబోతున్నాను. అలాగే ఎడారి మరియు సముద్రం కలిసే ప్రాంతం గురించి కూడా చెప్పబోతున్నాను. అండ్ డైమండ్ ఎలా ఏర్పడుతుంది, అవి ఎందుకంత కాస్ట్ కూడా చెప్పబోతున్నాను. ఇంకా ఇలాంటివి ఈ వీడియోలో చాలా ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోకి ఒక బూస్టప్ ఇవ్వండి. ఒంటెలు మూడు కనురెప్పలను కలిగి ఉంటాయి. వాటిలో రెండు కనురెప్పలు మనకు తెలిసిన సాధారణ కనురెప్పలు. మూడవ కనురెప్పను మూడవ కనురెప్ప లేదా నిమ్మకాయ కనురెప్ప అని పిలుస్తారు. ఇది కంటి ముందు ఒక పారదర్శక పొరని కలిగి ఉంటుంది. ఇది కంటిని దుమ్ము, మట్టి, ఇతర కాలుష్య కారకాల నుండి రక్షిస్తుంది. ఒంటెలు ఎడారి ప్రాంతంలో నివసిస్తాయి. అక్కడి గాలి చాలా దుమ్ముతో కూడి ఉంటుంది. మూడవ కనురెప్ప ఈ దుమ్ము నుండి కళ్ళను రక్షించడంలో ఒంటెలకు సహాయపడుతుంది. ఇది ఒంటెలకు ఎడారిలో సులభంగా ముందుకు వెళ్ళడానికి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మరింత సున్నితంగా చూడడానికి సహాయపడుతుంది. మూడవ కనురెప్ప ఒంటెలకు మరొక ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఇది కంటిని ఇసుక తుఫాన్ల నుండి రక్షిస్తుంది. ఇసుక తుఫాన్లు ఎడారి ప్రాంతంలో తరచుగా సంభవిస్తాయి. మూడవ కనురెప్ప ఈ తుఫానుల నుండి కళ్ళను రక్షించడంలో ఒంటెలకు సహాయపడుతుంది. నిప్పుకోడి, దీన్ని ఇంగ్లీష్లో ఆస్ట్రిచ్ అంటారు. ఆస్ట్రిచ్ గుడ్డు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డు. ఇది సగటున 1.5 కిలోల బరువును కలిగి ఉంటుంది. ఇది ఒక కోడిగుడ్డు కంటే 25 రెట్లు పెద్దది. ఆస్ట్రిచ్ గుడ్డు ఒక పెద్ద ఫుట్బాల్ సైజులో ఉంటుంది మరియు దాని షెల్ చాలా మందంగా ఉంటుంది. ఆస్ట్రిచ్ గుడ్డులో కోడిగుడ్డు కంటే 200 రెట్లు ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. ఆస్ట్రిచ్ గుడ్డు ఒక చిన్న పిల్లాడి బరువును కూడా పోయగలదు. ఈ గుడ్డును సాధారణంగా ఉడకబెట్టి లేదా పచ్చిగానే తినవచ్చు. ఇదే మన ప్రపంచంలోని అతిపెద్ద గుడ్డు. మీలో ఎంతమంది ఈ గుడ్డును తిన్నారో కామెంట్ చేయండి. నమీబియాలో ప్రకృతి యొక్క అద్భుతాన్ని చూడవచ్చు. అక్కడ ఎడారి మరియు సముద్రం రెండు ఒకదానికొకటి కలుస్తాయి. ఈ ప్రదేశాన్ని నామ్కో లేదా దీవుల ఎడారి అని పిలుస్తారు. ఇది నామ్కో తీరంలో మరియు అట్లాంటిక్ మహాసముద్రం యొక్క తీరంలో ఉంటుంది. నామ్కో ఎడారి ఒక అద్భుతమైన దృశ్యం. ఎత్తైన ఇసుక దిబ్బలు సముద్రంలో కలుస్తున్నట్టు ఉంటుంది. ఇది చూడటానికి అద్భుతమైన దృశ్యంగా ఉంటుంది. ఈ ఎడారిలో అనేక రకాల జీవులు కూడా నివసిస్తాయి. నామ్కో ఎడారిని చూడడానికి ఉత్తమ సమయం శీతాకాలం, అంటే జూన్ నుంచి ఆగస్టు సమయంలో. ఇక్కడ వ్యూ అనేది బాగుంటుంది. ఈ సమయంలో వాతావరణం తేలికగా మరియు వెచ్చగా ఉంటుంది. నామ్కో ఎడారి నమీబియాలో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇది ప్రకృతి ప్రేమికులకు మరియు అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించే వారికి ఒక అద్భుతమైన వరం. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. డైమండ్లు ఎలా ఏర్పడతాయి? డైమండ్లు భూమి లోపల చాలా లోతుల్లో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనం కింద ఏర్పడతాయి. సాధారణంగా ఇవి 150 నుండి 250 కిలోమీటర్ల లోతులన ఏర్పడతాయి. డైమండ్లు కార్బన్ అణువుల నుండి ఏర్పడతాయి. కార్బన్ అణువులు ఒకదానికొకటి చాలా దగ్గరగా అతుక్కొని క్రిస్టల్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ నిర్మాణం డైమండ్లను చాలా గట్టిగా మరియు మన్నికగా చేస్తుంది. డైమండ్లు భూమి యొక్క మాంటిల్ అనే పొరలో ఏర్పడతాయి. మాంటిల్ భూమి యొక్క క్రస్ట్ మరియు కోర్ మధ్యలో ఉంటుంది. మాంటిల్లోని ఉష్ణోగ్రత మరియు పీడనం డైమండ్లు ఏర్పడడానికి అవసరమైనంత ఎక్కువగా ఉంటాయి. డైమండ్లు భూమి యొక్క ఉపరితలానికి ఎలా వస్తాయి అనేది కొంచెం మిస్టరీగా ఉంది. ఒక సిద్ధాంతం ఏమిటంటే, డైమండ్లు అగ్నిపర్వత విస్ఫోటనాల ద్వారా భూమిపైకి వస్తాయని అంటారు. మరొక సిద్ధాంతం ఏమిటంటే, డైమండ్లు భూమి యొక్క మాంటిల్లో ఏర్పడతాయి. అవి చాలా బరువుగా ఉండటం వల్ల భూమి యొక్క క్రస్ట్ని చొచ్చుకొని ఉపరితలానికి వస్తాయి అని అంటారు. డైమండ్లు చాలా విలువైన రత్నాలు. అవి వాటి అందం, గట్టిదనం మరియు అవి అరుదుగా దొరుకుతాయి కాబట్టి అవి అంత విలువైనవి. డైమండ్లు ఆభరణాలు మరియు ఇతర విలాసవంతమైన వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. బనానా పైథాన్. బనానా పైథాన్ అనేది ఒక రకమైన పాము. ఇది దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల అడవులలో నివసిస్తుంది. ఇది దాని పసుపు, ఆకుపచ్చ రంగు మరియు పొడవాటి సన్నని శరీరం కోసం ప్రసిద్ధి చెందింది. ఇది బంగాళదుంపను పోలి ఉంటుంది. ఈ రంగు మరియు ఆకారం బనానా పైథాన్ను దాని ఆహారానికి కనబడకుండా చెట్లలో దాక్కోవడానికి సహాయపడుతుంది. అది ఎలుకలు, పక్షులు మరియు ఇతర చిన్న జంతువులను వేటాడి తింటుంది. బనానా పైథాన్లు సాధారణంగా 1.5 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. కొన్ని అయితే 2 మీటర్ల వరకు కూడా పెరుగుతాయి. అవి సాధారణంగా 5 నుండి 10 కిలోల బరువు వరకు ఉంటాయి.
బనానా పైథాన్లు ప్రశాంతమైన సర్పాలు, కానీ అవి బెదిరింపులో ఉంటే చాలా గట్టిగా కొరకగలవు. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి విషపూరితమైనవి కావు. బనానా పైథాన్లు అందం మరియు ప్రశాంతమైన స్వభావం కోసం ప్రసిద్ధి చెందినవి. అవి అడవులలో అంతరించిపోతున్నాయి. బనానా పైథాన్ను ఎందుకు బనానా పైథాన్ అని పిలుస్తారు? బనానా పైథాన్ను దాని పసుపు ఆకుపచ్చ రంగు మరియు పొడవాటి సన్నని శరీరం వల్ల చూడటానికి బనానాలా కనిపిస్తుంది, అందుకే దానికి ఆ పేరు అనేది వచ్చింది. సచిన్ టెండూల్కర్ 1902 ఆస్ట్రేలియాలో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో మొదటిసారి తాడెం పెరిచే బౌల్డ్ అయిన మొదటి క్రికెటర్. థాయిలాండ్లోని లోప్బురి నగరంలో ప్రతి సంవత్సరం ఒక వింత పండుగ జరుగుతుంది. అదేంటంటే అక్కడ నివసించే స్థానికులు కోతుల కోసం విందు ఏర్పాటు చేస్తారు. ఈ పండుగను మంకీ బఫెట్ అని పిలుస్తారు. ఈ పండుగలో కోతుల కోసం ఫలాలు, కూరగాయలు మరియు ఇతర ఆహార పదార్థాలతో ఒక పెద్ద బఫెట్ టేబుల్ను ఏర్పాటు చేస్తారు. కోతులు వాటి నగరం నుండి ఈ బఫెట్ కోసం వస్తాయి మరియు అవి చాలా సంతోషంగా ఇంకా హంగామా చేస్తాయి. ఈ పండుగ చేయడానికి గల కారణం ఎవరికి తెలియదు, కానీ కొందరు ఇలా నమ్ముతారు, ఇది పురాతన ఆచారం, ఇది కోతులను గౌరవించడం మరియు వాటి సామరస్యంగా ఉండటానికి ఒక మార్గం అని. మరికొందరు ఇలా నమ్ముతారు, ఇది ఒక పర్యాటక ఆకర్షణ, ఇది లోప్బురి నగరానికి వచ్చే వారికి ఆసక్తికరమైన విషయాలను అందిస్తుంది అని. ఏది ఏమైనప్పటికీ మంకీ బఫెట్ అనేది థాయిలాండ్లోని అసాధారణ మరియు స్నేహపూర్వకమైన పండగ. ఇది కోతులను కలిసి చూడడానికి మరియు వాటితో సంభాషించడానికి ఒక అద్భుతమైన అవకాశం. గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే మీ తరఫు నుంచి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.